ఫ్లైఓవర్లపై మితిమీరిన వేగంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి నారాయణ నాయక్ వాహనదారులు సైన్ బోర్డుల్ని పట్టించుకోవడం లేదన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు వాహనాలు ఇచ్చి ఇష్టానుసారంగా బయటకు పంపొద్దన్నారు. ఫ్లైఓవర్లు రోడ్లపై ఎవరైనా రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి నారాయణ నాయక్తో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. సైబరాబాద్ పరిధిలోని ఫ్లైఓవర్ల మీద ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ వర్షాకాలం ఒకవైపున ప్రజలందరినూ ఇబ్బంది పెడుతుంటే సైబరాబాదు సిటీ అవుట్స్కర్ట్స్లో కొంతమంది బడాబాబుల కొడుకులు రేసింగులు చేస్తున్నారు లగ్జరీ కార్లతో. మరోవైపున ఇటు వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఏదైతే ప్రధానంగా ఐటీ క్యారిడార్స్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్లు అనేవి ఎదురవుతున్నాయి. మరి వీటన్నిటికి సంబంధించి సైబరాబాదు జాయింట్ సిపీ ట్రాఫిక్ నారాయణ నాయక్ సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా ఏదైతే ఇటు ఫ్లైఓవర్ల మీద ఎక్కువగా యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి, నిన్న కూడా చూసాం ఒక యువకుడు చనిపోవడం జరిగింది. మరి ఫ్లైఓవర్ల మీద యాక్సిడెంట్కు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు మెయిన్ కారణాలు ఏంటి సార్? జనరల్గా ఫ్లైఓవర్స్ స్లోగా పోవాలి, ప్యాసేజ్ కోసం ఇచ్చారు, అంతేగాని స్పీడ్గా పోయి హైవే మాదిరి ప్లెయిన్గా ఉన్న హైవే మాదిరి ఉన్న రోడ్ కాదు అది. దట్ ఈస్ గివెన్ అన్ యాక్సెస్ టు క్రాస్ ది జంక్షన్. ఒక జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ జామ్ని అవాయిడ్ చేయడానికి పబ్లిక్ ఉన్న ఫెసిలిటీ, దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకొని డ్రైవ్ చేసుకొని పోతే ఎక్కడ ఎలాంటి సమస్య ఉండదు. యాక్సిడెంట్ జరిగిన స్పాట్ని నేను మా జాయింట్ డీసీపీ గారు ఇద్దరము విజిట్ చేశాము మా ఇన్స్పెక్టర్తో కలిసి. యమహా 150cc బైక్ చాలా స్పీడ్గా పోవడం జరిగింది. అతను స్పీడ్గా పోయినప్పుడు ఆ రంబుల్ స్ట్రిప్ని అతను కంట్రోల్ చేయడం కోసం పోయి డివైడర్ దగ్గర పోయాడు, స్లిప్ అయిపోయి కింద పడ్డాడు, దానివల్ల యాక్సిడెంట్ జరిగింది. ఓవర్ స్పీడ్ మామూలు రోడ్డు మీద పోయినా అంతే జరుగుతుంది యాక్సిడెంట్, ఫ్లైఓవర్ మీద ఇంకా కొద్దిగా కాషన్తో ఉండాలి, అక్కడ కూడా అదే స్పీడ్ అప్లై చేస్తే ఇంతే జరుగుతుంది. పబ్లిక్ని కానీ యువతని కానీ అందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు డ్రైవ్ చేసుకునేటప్పుడు వస్తున్న హర్డల్ ఏందో చూసుకోవాలి, జాగ్రత్తగా పోవాలి, అప్పుడు మీకు ఎలాంటి ప్రమాదం రాదు. మనం అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేసేసేసి ఇంకో రకమైన ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తే కరెక్ట్ కాదని మీ ద్వారా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మనకి ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ లాంటి ప్రాంతాల్లో చూస్తే ఆ రూట్లో చూస్తే ఇటు డిజిటల్ ఇండికేటర్స్ ఉన్నాయి, స్పీడోమీటర్కు సంబంధించి ఆ స్పీడ్కు సంబంధించి ఇవి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, సైన్ బోర్డ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మిగతా ఫ్లైఓవర్స్లో కొంత లేవు, వాటి వల్ల కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎక్కువ మలుపులు అనేవి వాటి వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఈ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ మీరు గమనిస్తే అక్కడ ఒక సైన్ బోర్డు ఉంటుంది, ఓవర్టేక్ ఈజ్ ప్రొహిబిటెడ్ అండ్ స్పీడ్ కంట్రోల్కి సంబంధించిన నంబరింగ్ కూడా ఉంటుంది. సో ఎంత స్పీడ్లో పోవాలి అనేసి, సో ఆ రెండింటిని మనం గమనించుకోకుండా నాకు స్పీడ్ ఉందని చెప్పేసి పోవడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో జరిగిన విధానం అది. ఇంకా నార్మల్ టైంలోనే ట్రాఫిక్ ఉంది ఇక్కడ సైబరాబాద్లో. సైబరాబాద్ యొక్క టోపోగ్రఫీలో అనుకున్న దానికన్నా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి, వెహికల్ డెన్సిటీ ఈజ్ మచ్ మోర్ హయ్యర్ దాన్ ఎనీ ప్లేస్ ఆఫ్ ది ఇండియా. కాబట్టి కొంత ట్రాఫిక్ లోడ్ ఉంటుంది, అక్కడికి లోడ్ లేకుండా ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు పర్టికులర్గా ఈ రైనీ సీజన్లో ఏర్పడుతున్నటువంటి హెవీ ట్రాఫిక్ సంబంధించి అంటే సైబరాబాద్ పరిధిలో సిబ్బందిని ఎక్స్టెన్షన్ చేయడం కానీ, లేకపోతే ఇటు ఏదైతే వాటర్ లాగిన్ పాయింట్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసేందుకు GHMC తీసుకుని క్లియర్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారు? తప్పకుండా GHMC వాళ్ళ విధానం వాళ్ళు చేయాలి. వాళ్ళ డ్యూటీ మేము చేస్తాము, మా డ్యూటీ వాళ్ళు చేస్తారు అంటే కుదరదు. వాటర్ ఉన్న ప్లేస్లో వాటర్ పోలీసులకి వాటర్ లాగింగ్ దాని మీద ఏముంటుంది రోల్? GHMC హ్యాస్ టు టేక్ ఏ రోల్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి, సమన్వయంతో చేసుకుంటూ పోవాలి. ఆ దానికే మేము ప్రయత్నిస్తున్నాం. GHMC అధికారులతోనూ వాళ్ళ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పోవడానికి పడిపోతున్నాం. చెట్లు పడిపోతే ఎక్కడైనా వాళ్ళని పిలిపించి క్లియర్ చేయించి చేసే విధంగా చేస్తున్నాం, అన్ని రకాలుగా పోతున్నాం. ఒకటే రిక్వెస్ట్ ఏమంటే హెవీగా వాటర్ ఉన్న రోజుల్లో మీరు దయచేసి వీలైనంత వరకు ఎక్కువ మూమెంట్ చేయకండి పబ్లిక్ని. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆల్టర్నేటివ్ ఇష్యూ ఉంది, మీ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడండి. ఏమీ లేని రోజు మీకు ఎమర్జెన్సీ ఉంది కంపల్సరీ మీద రండి, పోలీస్ సర్వదా సిద్ధంగా ఉన్నాం, మేము మీకు ఎలాంటి సేవనైనా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కొంతమంది ఇదే ఇప్పుడు రైనీ సీజన్తో ఒక పక్క ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే అవుట్స్కర్ట్స్లో ప్రధానంగా ఈ లగ్జరీ కార్లు వేసుకుని వచ్చి రేసింగ్లు చేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు, అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. వీటి మీద ఎటువంటి చర్యలు? తల్లిదండ్రులు వాళ్ళకి కరెక్ట్గా నేర్పించి అట్లా ఇది పద్ధతి కాదు అని చెప్పి కారు ఇచ్చి పంపిస్తే ఆడు రేసింగ్లో పార్టిసిపేట్ చేయడు. సో ఫ్రీగా వదిలేస్తే వచ్చి రేసింగ్లోనూ పార్టిసిపేట్ చేస్తుంటారు, ఇదిగా ఉంటుంది. మా వరకు ప్రయత్న లోపం లేకుండా ట్రాఫిక్ వింగ్ తరఫున మేము అట్లా రేసింగ్ కానీ ఎక్కడ జరుగుతున్న వాళ్ళని పట్టుకొని ఆ కార్లను సీజ్ చేసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం, తద్వారా తదుపరి చర్యలు చట్ట ప్రకారంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటున్నాం. కెమెరా పర్సన్ అశోక్, రత్నకుమార్, హైదరాబాద్.